హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్కి లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ అక్కి ఈ స్మార్ట్ బ్లాగ్స్ సో టూ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా కొత్త కోసం బాత్ టబ్ తీసుకున్నామని అండ్ అది ఓపెన్ చేయడం కూడా నేను వీడియో షూట్ చేశాను అనమాట యాక్చువల్గా ఇది చాలా ఈజీగా ఓపెన్ అయిపోద్దేమో అని అనుకున్నాము బట్ మొత్తం కూడా ఏంటంటే ఒక వుడెన్ ఫ్రేమ్ అంటే ఒక చెక్కతో మనకి ఒక బాక్స్లా రెడీ చేసి అందులో పంపించారు ఢిల్లీ నుంచి వచ్చింది ఇది మనం ఇక్కడ ఆర్డర్ చేసింది కాదు ఫ్రెండ్స్ అండ్ ఇది చూడండి అసలు ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఓపెన్ చేయలేకపోయా మామూలుగా పెద్ద పెద్ద మేకులు కొట్టారనమాట చూడండి అతను ఎంత కష్టపడితే ఇస్తున్నాడో పాపం అండ్ అది కొడుతున్నప్పుడు అయితే నాకైతే చాలా టెన్షన్ వేసింది ఎందుకంటే ఏమో అది సుత్తితో కొడుతున్నారు కదా హ్యామర్తో ఒకవేళ దా టబ్బుకి ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో అని చాలా భయం వేసింది బట్ తర్వాత చూస్తే అసలు ఆ టబ్బుకి కానీ ఆ ఫ్రేమ్కి కానీ అసలు ఎక్కడ టచ్ అవ్వకుండా చాలా బాగా ప్యాకింగ్ చేశారు చూడండి జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అనమాట అవన్నీ కూడా మేకులు కొట్టేసి చాలా హెవీగా పంపించారు ఆ ఫ్రేమ్ అంతా కూడా అంటే ఆ ఫ్రేమ్ మీద ఏదన్నా పడినా సరే ఆ లోపల టబ్బుకి డ్యామేజ్ లేకుండా అనమాట అండ్ ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తుంది వచ్చి మనకి ప్లంబర్ అనమాట వర్కరు అండ్ మీకు ఒక అతను కనిపించారు కదా ఆయన వచ్చి ఇదిగోండి మీకు కనిపిస్తున్నారు కదా ఆయన వచ్చి మనకి ప్లంబింగ్ వర్క్ అంతా చేస్తారు సో వాళ్ళే ట్యాబ్స్ ఎక్కడెక్కడ సెట్ చేయాలి చూద్దామని ఓపెన్ చేస్తున్నారు బట్ అసలు చాలా టైం పట్టిందండి ఓపెన్ చేయడానికి అండ్ పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చేసినాయి అందుకే నేను అది వాయిస్ అది మ్యూట్లో పెట్టి నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట అండ్ చాలా కష్టపడి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పైనే పట్టింది ఇది ఓపెన్ చేయడానికి అలా మొత్తం ఫోర్ సైడ్స్ అలా జాగ్రత్తగా ఓపెన్ చేసి ఫస్ట్లో వాళ్ళకి కూడా కొంచెం భయం వేసింది తర్వాత ఒకటి ఓపెన్ అయ్యేసరికి ఆ స్లాప్ల టబ్కి ఏమీ అవ్వట్లే ఆనట్లేదు అని చెప్పి వాళ్ళు ఫ్రీగానే ఓపెన్ చేశారనమాట సో చూడండి ఎంత హెవీగా ఇచ్చారో చాలా అండ్ ఈ టబ్ అయితే మేము ఆల్మోస్ట్ ఇక్కడ మా సరౌండింగ్స్లో ఉన్న హోల్సేల్ షాప్స్ చాలా తిరిగామనమాట అన్నీ కూడా వన్ ల్యాక్ అబో అలా చెప్తున్నారు బట్ ఇదేంటంటే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఢిల్లీ నుంచి బుక్ చేసి వాళ్ళకి మన వాష్రూమ్ మన బాత్రూమ్ మెజర్మెంట్స్ చెప్పి అండ్ ఏ వాళ్ళకి మనం హెడ్ పెట్టుకుంటామో ఏ వాళ్ళకి లెగ్స్ పెట్టుకుంటామో అవన్నీ మెజర్మెంట్స్ ప్రకారం ఇది చేయించామన్నమాట మా బాత్రూమ్ మెజర్మెంట్స్ ప్రకారం సో వాళ్ళు ఏంటంటే మనకి ఫస్ట్ అడ్వాన్స్ పే చేసుకొని మన మెజర్మెంట్స్ చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం మనకి ఎలా కావాలనుకుంటున్నామో అలాగా రెడీ చేస్తారు అండ్ వితిన్ మాకు వన్ వీక్లోనే రెడీ చేసేసారు అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేశారు మనకి డోర్ డెలివరీ అనమాట చక్కగా ఇంటి దగ్గరికి వచ్చింది ప్రాబ్లం ఏమీ లేకుండా బట్ తీసుకురావడానికే నలుగురు కష్టపడి లోపలికి తీసుకొచ్చారు ఇదిగోండి ఫస్ట్ ఓపెన్ చేశారు చూడండి వ్యూ అది ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది వ్యూ అది సో ఫైనల్గా బాత్ టబ్ ఎలా ఉంటుంది అండ్ ఫాస్ట్ పెట్టేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే బోర్ కొట్టకుండా ఉండాలని సో లుక్ చూడండి లోపల చూడండి ఎన్ని బటన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం చెప్పి చేయించారనమాట సో వాటి వల్ల ఏంటంటే యూజ్ వాటర్ అనేది రొటేట్ అవుతుంది మనకి లైక్ మసాజ్ టైప్లో కూడా ఉంటుంది అంటే కంప్లీట్గా ఇంకా నేను దాని గురించి స్టడీ చేయలేదు జస్ట్ కొంచెం అయితే తెలుసు అండ్ ప్రాక్టికల్గా మనం యూస్ చేస్తున్న కొద్దీ తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ అండ్ పైన హోల్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ మనకి హ్యాండ్ షవరు అండ్ ట్యాప్స్ అండ్ హాట్ వాటర్ కోల్డ్ వాటర్ ఆ ట్యాప్స్ అవి వస్తాయి అండ్ ఇది చూడండి మనకి బ్యాక్ సైడ్ అనమాట అంటే ఇది వాల్ వైపుకి వెళ్ళిపోద్ది మనకి బాత్ టబ్లో టూ సైడ్సే కనిపిస్తాయి కదా బయటికి ఆ టూ సైడ్స్ అయితే వైట్ దీంతో కవర్ చేశారు బట్ ఇవేంటంటే కనెక్షన్స్ ఇవ్వడానికి ఇదంతా మనకి ఏంటంటే ప్లంబర్ వర్క్ చేయాలన్నమాట ఆ కనెక్షన్స్ అవన్నీ చూసి అది వాల్ వైపు వెళ్ళిపోద్ది మనకు కనిపించేది ఇది ఇది ఈ టూ సైడ్స్ మనకు కనిపిస్తాయి టూ సైడ్స్ వాల్కి వెళ్ళిపోతుంది అనమాట సో ఆ వాల్కి వెళ్ళిపోయే దగ్గర కనెక్షన్స్ అవన్నీ చూసి వాళ్ళు సెట్ చేయాలి సో ఇది వచ్చి మా బెడ్రూమ్లో ఉన్న బాత్రూము ఇది సైజ్ వచ్చి సెవెన్ ఇంటూ సెవెన్ అండి సో ఆ వాల్కి ఫిట్ చేస్తారు సో ప్లంబర్ వచ్చి అవన్నీ ఎక్కడెక్కడ ఏ ట్యాబ్స్ సెట్ అవుతాయి అవన్నీ చూసుకుంటున్నారు అనమాట ఈయనే మన ప్లంబర్ గారు ఇప్పుడు మాకు చేసే ఆయన ప్లంబర్ ఈయనే అనమాట అండ్ ఇది కూడా మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఇవన్నీ మెజర్ చేస్తే వాళ్ళు వర్కర్ ఏమో అవన్నీ కట్ చేస్తారు వాల్ని కట్ చేసి పైప్స్ పెడతారు సో ఫైనల్గా ఇలా ఉంటుంది ఓపెన్ చేసా క్లియర్గా చూపిస్తా సో ఇది వచ్చి మనకి యాక్చువల్గా స్టార్టింగ్ వాటర్ అది ఎలాగ మనకి లోపల మసాజ్ సిస్టమ్ అది ఎలా ఉంటుందో అది వాళ్ళకి వాళ్ళు మనకి డెమోగా పంపించిన వీడియో అనమాట సో ఆ బటన్స్ అన్నిటి వల్ల యూజ్ అది అనమాట సో వాటర్ అనేది అలా మనకి అందులో మనం స్నానం చేస్తే అలా వాటర్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది సో మనకి చూడండి డిష్ వాషర్లో వాషింగ్ మిషన్స్లో ఎలా బట్టలు అయితే చేస్తుందో అలా మన బాడీ మీద కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది వాటర్ సో అలా అనమాట ఇది జస్ట్ మీకు ఐడియా కోసమని ఈ వీడియోని కూడా యాడ్ చేశాను సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సెకండ్ ఛానల్ అక్కి ఈ స్మార్ట్ బ్లాగ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఇది మనం వాష్రూమ్లో ఫిట్ చేసేసాక మనం యూజ్ చేస్తున్నప్పుడు దీని గురించి గురించి సో ఇది ఫ్రెండ్స్ అండ్ అక్కడ చూడండి మనం ఎల్ఈడి లైట్ కూడా సెట్ చేసుకోవచ్చు అంట జస్ట్ ఎఫెక్ట్స్ గురించి అంతే అనమాట పిల్లలకి వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలా లైట్ వాటర్ కలర్ మారినట్టు అనిపిస్తుంది నైట్ టైం చూస్తే సో అందుకు ఇది సెట్ చేశారు సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను బట్ నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ